हेलो हाय नमस्ते वेलकम टू हैशटैग यू नेनु मी राजु इरोजु प्रधान दिनपत्रिकल्लो वार्तलेंटो ओकसार चूद्दाम मुंदुगा ईनाडु चूसिनट्टयिते अक्षराल्लो असमानतलु अनेक लोपालु अवलक्षणालतो विद्या व्यवस्थ ऑनलाइन पाठालतो पेद विद्यार्थुलकु नष्टं नाण्यमैन विद्य उद्यमंला सागालि बडुल बागुकु जातीय स्थायि कार्यचरण रूपोंदिंचडं अवसरं ईनाडु ईटीवी भारत मुखामुखी प्रमुख संक्षेम आर्थिकवेत्त जॉन रोज पेर्कोन्नारु अयिते तनेमन्नारंटे देशंलोनि पिल्ललंदरिकी नाण्यमैन विद्य अंदिंचडानिकि उद्यमंलो कोनसागाल्सिन अवसरं उंदनि प्रमुख संक्षेम आर्थिकवेत्त जॉन रोज अभिप्रायपड्डारु लेनि पक्षंलो पलु लोपालु अवलक्षणालतो नाशनमैन पाठशालालु विद्या व्यवस्थनु बागु चेयडं साध्यं कादनि पेर्कोन्नारु ప్రాథమిక స్థాయి నుంచి విద్యారంగంలోని అంతరాలు ఆర్థిక సాంఘిక అసమానతలను పెంచుతున్నాయని చెప్పేసి విశ్లేషించారు ఈయన చెప్పింది మాత్రం నూటికి నూరు శాతం కరెక్ట్ ఎందుకంటే మనం చూసాం కరోనా టైంలో ఆన్లైన్ కోసం అని చెప్పేసి నిజంగా అంటే పేదవారు అనేది చాలా అంటే చాలా లాస్ కావడం అనేది జరిగింది దాదాపుగా రెండు సంవత్సరాలుగా పేద పిల్లలు ఒక అంటే ఎడ్యుకేషన్కి దూరం అయ్యారు అని కూడా మనం చెప్పుకోవచ్చు అలాగే అభివృద్ధి అంటే మరిన్ని అమెరికన్ డాలర్లు అర్జన కాదు ప్రజలు మెరుగ్గా జీవించడం వారికి మంచి ఆహారం చక్కటి విద్య అందించడం ఎక్కువ కాలం మరింత స్వేచ్ఛగా జీవించే పరిస్థితులను కల్పించడం ఆర్థిక వ్యవస్థపై వృద్ధి చెందే క్రమంలో వనరులను పేద ప్రజల జీవన ప్రమాణాల పెంపునకు ఉపయోగిస్తేనే ఆర్థిక లక్ష్యాలు నెరవేరుతాయని చెప్పేసి మంచి ఫలితాలు ఇస్తాయని చెప్పేసి అంటే నిజంగా ఇది అనేది చాలా వాల్యుబుల్ పాయింట్ కూడా అనుకోవచ్చు చాలా వాల్యుబుల్ పాయింట్ అంటే ఇప్పుడున్న ప్రజెంట్ విద్యా వ్యవస్థకి అనుగుణంగా చెప్పడం అనేది జరిగింది తర్వాత చూసుకున్నట్టయితే సుదీర్ఘ కసరత్తు చివరి నిమిషాల్లో ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో మార్పులు చేర్పులు అధికారికంగా వెల్లడి కాని తెరాస జాబితా పార్టీ అభ్యర్థులకు సమాచారం నామినేషన్లకు నేడే చివరి రోజు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు నామినేషన్ల గడువు మంగళవారంతో ముగియనుంది ఈ నెల 29న ఎన్నికలు నిర్వహించనున్నారు అదే రోజు లెక్కింపు జరగనుంది స్థానిక సంస్థల కోటలో 12 స్థానాలకు మంగళవారం నుంచి 23 వరకు నామినేషన్ల ప్రక్రియ అనేది జరగనుంది డిసెంబర్ 10న పోలింగ్ 14న ఓట్ల లెక్కింపు జరుగుతుంది అయితే ఇక్కడంతా ఏకగ్రీవం అయ్యే అవకాశాలు ఉన్నాయి అందుకని చెప్పేసి చివరి నిమిషాల్లో అభ్యర్థులని తెరాస కన్ఫామ్ చేస్తుందని చెప్పేసి అలాగే ఇప్పటికే ప్రగతి భవన్ నుంచి ఇంపార్టెంట్ లిస్టు కూడా బయటికి వెళ్ళిందని కూడా మనం చూసాము దాదాపు ఒక 6 మందికి ఇంపార్టెంట్ అంటే గుత్తా సుఖేందర్ రెడ్డి కానీ అలాగే ఏమంటారు పాడి కౌశిక్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళకు కూడా తక్కలపల్లి రవీందర్రావు కడియం శ్రీహరి ఎర్రోల శ్రీనివాస్ మధుసూదనచారి ఆకుల లలిత పేర్లను కూడా పరిశీలించడం అనేది జరిగింది అయితే ఇది ఇంపార్టెంట్గా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి స్వచ్ఛంద పదవి విరమణ ఆమోదించిన ప్రభుత్వం సీఎం కేసీఆర్ స్ఫూర్తితో తెరాసలో చేరుతున్నట్టు వెల్లడి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం అయితే మనం గతంలో కూడా చూసాం సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి అంటే వరిధాన్యం కొనుగోలు విషయంలో కానీ అలాగే ఒక నూతన భవనం విషయంలో కేసీఆర్ కాల్మొక్కడం కానీ అప్పుడు బాగా వైరల్గా అవ్వడం అనేది జరిగింది ఒక ఐఏఎస్ అధికారి అయి ఉండి ఎలా కాలు మొక్కుతారు అది అని చెప్పేసి దానికి టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు ఏజ్లో పెద్ద కాబట్టి కాలు మొక్కితే తప్పు లేదు అని చెప్పేసి అలాగే మొన్న వరి వెయ్యొద్దు అసలు ఏ రైస్ మిల్లలు కొనద్దు అని చెప్పేసి రైతుల మీద కూడా కొంచెం కోపంగా మాట్లాడడం అప్పటి నుంచి కొంచెం వైరల్గా మాట్లాడడం అనేది జరిగింది ఎట్టకేలకి తను ఇండైరెక్టుగా టీఆర్ఎస్ కార్యకర్త అని చెప్పేసి గతంలో ఎవరైతే ప్రతిపక్షాలు ఆరోపించారో అదే నిజమైంది ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం అయితే కేసీఆర్ కూడా హామీ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది కేంద్ర విధానాలపై తెరాస పోరుబాట ఢిల్లీలో దీక్ష లేదా ధర్నాకు సన్నాహాలు నేటి శాసనసభాపక్ష భేటీలో కేసీఆర్ దిశానిర్దేశం మండలి ఎన్నికలపై సైతం అయితే కేసీఆర్ ఉండేసి ఇప్పుడు గల్లీ నుంచి ఢిల్లీకి ఏది కేంద్రం పైన పోరుబాట కొనసాగిస్తారంట గతంలో చంద్రబాబు నాయుడు కూడా ప్రత్యేక హోదా అని చెప్పేసి గల్లీ నుంచి ఢిల్లీకి వెళ్ళారు తర్వాత ఏమైందో కూడా అందరం చూసాం చంద్రబాబు పరిస్థితే మళ్ళీ కేసీఆర్కి పడుతుంది ఏంటనేది చూడాల్సిన విషయం ఇంకోటి ధాన్యం కొనుగోలు విభజన హామీల అమలు ఇతర అపరిష్కృత అంశాలపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకంగా దేశ రాజధానిలో ఢిల్లీలో ఆందోళనకు తెలంగాణ రాష్ట్ర సమితి సిద్ధమవుతుందంట ఢిల్లీలో రైతు దీక్ష లేక ధర్నా నిర్వహించాలని భావిస్తుంది కార్యాచరణ రూపకల్పనకు ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం సాయంత్రం 4 గంటలకు తెలంగాణ భవన్లో శాసనసభాపక్ష సమావేశం నిర్వహిస్తున్నారు
తనతో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు ఇతర ప్రజాప్రతినిధులు ఢిల్లీకి వెళ్ళి నిరసన తెలియజేస్తామని ఇటీవల సీఎం వెల్లడించిన విషయం తెలిసిందే. జాసంగి ధాన్యం కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం ససేమిరా అనడాన్ని రాష్ట్రం తీవ్రంగా పరిగణిస్తుంది. రాష్ట్ర భాజపా మరో తీరుగా వ్యవహరిస్తూ రైతులని అయోమయానికి గురిచేస్తుందని విమర్శిస్తున్నారు కేసీఆర్. చూద్దాం మరి ఢిల్లీ అంటే ధర్నా చౌక్లో ఏదైతే క్యాన్సిల్ చేసిన ధర్నా చౌక్లోనే అక్కడ ధర్నా చేశారు, ఇప్పుడు ఢిల్లీలో ఏ విధంగా సక్సెస్ అవుతుంది, లేకపోతే నిజంగా చంద్రబాబు గారితే మళ్ళీ కేసీఆర్కి పట్టే ఛాన్సులు ఉన్నాయనేది ఇవే చూడాల్సిన విషయం.